అన్నీ కోరుకుంటారా పెళ్లికి ముందు? కారు కావాలి, ఇల్లు కావాలి, అమ్మా నాన్న ఉండాలి, కానీ మాతో ఉండకూడదు, పక్క పక్కన ఇంట్లో ఉండాలి, ఒంటిల్లు ఉండాలి, కానీ అందులో నేను వంట చేయకూడదు, వీలైతే కుక్ ఉండాలి, అంబియన్సులు బాగుండాలి, ఇన్ని కోరుకుంటున్నారా? పెళ్ళైన తర్వాత అదే మొగుడు టైం ఇవ్వట్లేదని కొట్టుకుదొస్తున్నారు. అసలు ఒక 30-25 ఇయర్స్ బ్యాక్ చదువు అయిపోగానే చాలా సందర్భాల్లో చదువు కాకుండా కూడా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు తెచ్చుకునేవాళ్ళు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, కైండ్లీ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఏ ఆ సంసారాలు బాగాలేవా? ఇప్పుడు అన్నీ సెటిల్ అయిపోయి, అన్నీ బాగుండి, అన్నీ నీట్గా ఉండి, అన్నీ లావిష్గా ఉండి ఇప్పుడు మాత్రం బావుడి చేస్తున్నారా? ఇవన్నీ కోరుకుంటారా పెళ్లికి ముందు? కారు కావాలి, ఇల్లు కావాలి, అమ్మా నాన్న ఉండాలి, కానీ మాతో ఉండకూడదు, పక్క పక్కన ఇంట్లో ఉండాలి, ఒంటిల్లు ఉండాలి, కానీ అందులో నేను వంట చేయకూడదు, వీలైతే కుక్ ఉండాలి, అంబియన్సులు బాగుండాలి, ఇన్ని కోరుకుంటున్నారా? పెళ్ళైన తర్వాత అదే మొగుడు టైం ఇవ్వట్లేదని కొట్టుకుదొస్తున్నారు. అసలు నీకేం కావాలి? నీకున్నవన్నీ చేసి చేశాం కదా, ఇన్ని కావాలంటే వాడు ఎంతో సంపాదిస్తాడు కదా, ఆ సంపాదనలో వాడు బిజీగా ఉంటాడు కదా, ఇక నీకు టైం ఏమిస్తారు? ఓ పావు గంట మాట్లాడితే కొట్టుకుదొస్తారు మీరు, అందుకే టైం ఇవ్వకుండా పారిపోతారు వాళ్ళు. అసలు ఒక 30-25 ఇయర్స్ బ్యాక్ చదువు అయిపోగానే చాలా సందర్భాల్లో చదువు కాకుండా కూడా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు తెచ్చుకునేవాళ్ళు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, కైండ్లీ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఏ ఆ సంసారాలు బాగాలేవా? ఇప్పుడు అన్నీ సెటిల్ అయిపోయి, అన్నీ బాగుండి, అన్నీ నీట్గా ఉండి, అన్నీ లావిష్గా ఉండి ఇప్పుడు మాత్రం బావుడి చేస్తున్నారా? ఇవన్నీ కోరుకుంటారా పెళ్లికి ముందు? కారు కావాలి, ఇల్లు కావాలి, అమ్మా నాన్న ఉండాలి, కానీ మాతో ఉండకూడదు, పక్క పక్కన ఇంట్లో ఉండాలి, ఒంటిల్లు ఉండాలి, కానీ అందులో నేను వంట చేయకూడదు, వీలైతే కుక్ ఉండాలి, అంబియన్సులు బాగుండాలి, ఇన్ని కోరుకుంటున్నారా? పెళ్ళైన తర్వాత అదే మొగుడు టైం ఇవ్వట్లేదని కొట్టుకుదొస్తున్నారు. అసలు నీకేం కావాలి? నీకున్నవన్నీ చేసి చేశాం కదా, ఇన్ని కావాలంటే వాడు ఎంతో సంపాదిస్తాడు కదా, ఆ సంపాదనలో వాడు బిజీగా ఉంటాడు కదా, ఇక నీకు టైం ఏమిస్తారు? ఓ పావు గంట మాట్లాడితే కొట్టుకుదొస్తారు మీరు, అందుకే టైం ఇవ్వకుండా పారిపోతారు వాళ్ళు.